నిన్న బయలుదేరాడు. కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడా లేదా? నిన్నే గులకాయి గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యాప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు. డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసానని గులకరాయి వేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఓకే, నువ్వంటే మహానాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించలా. నేను ఖండించా, ప్రధానమంత్రి ఖండించారు, అందరూ ఖండించాం. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపమేయడానికి మళ్ళీ డ్రామాలు రాయడు, డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరు నమ్మరు, అది ఒక డ్రామా. నా మీద రాయేపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయలు వేయించారు, మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయడి మీద వేసిన రాయి దొరికిందా తమ్ముళ్ళు? ఇంతవరకు ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు.